जीएचएमसी पब्लिक हेल्थ नर्सल नुंडी सीहेचओ कम्युनिटी हेल्थ ऑफिसर्स फीमेल प्रमोशन्स गुरिंची बशीरबाग प्रेस क्लब लो प्रेस मीट जरिगिंदी कालीला अलग उंडिपोयि पेरु चेप्पंडि अम्मा एसके प्रसन्न प्रेसिडेंट ना पेरु आ बंगार अरुण जयलक्ष्मी ఇంత మటుకు అడక్ రూల్స్లు ఇవ్వని నాలుగున్నర సంవత్సరం నుంచి మా ఫైల్ పెండింగ్లోనే ఉంది. కానీ మాకు ప్రమోషన్స్ వస్తాయో రావా అనేది చాలామంది బాధాకరంగా బాధపడుతున్నారు. కానీ మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్లే పనిచేసేది, అది 100% వాస్తవం, జనాలందరికి తెలుసు. కానీ ఇక్కడ వచ్చేది ఎక్కడంటే ప్రమోషన్స్ దగ్గరికి వచ్చేటప్పటికే ఆగిపోతున్నారు. 2017 అడక్ రూల్స్ గురించని ఫైల్ పోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా కాళ్ళు అరిగేట్టు మేము తిరిగి 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 ఇసుకొచ్చింది. కానీ దీంట్లో సీఎం గారు సంతకం పెట్టాలి, అడక్ రూల్స్లు అనేది ఉంది. కానీ సీఎం గారు పెట్టాలి అని అంటే ముందు మా ఆఫీసర్స్ అక్కడ దాకా వెళ్ళి దాని గురించి చేస్తే బాగుండేది. 2017 నుంచి వెళ్తే 8వ నెల అప్పుడు 2019లో మన హెల్త్ మినిస్టర్ గారి ఛాంబర్ నుంచి అది వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది అనేది ఎవరికి తెలియలే. మేము తిరగంగా 3 నెలల నుంచి తిరుగుతుంటే అది మెట్రో భవన్కి వెళ్ళిందన్నారు. ఆ మెట్రో భవన్ దగ్గర నుంచి ప్రగతి భవన్కి వెళ్ళిందా లేదా అనేది మాకు అర్థం కావట్లేదు. మా ఆఫీసర్స్ దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు అనేదే మా ఒక్క బాధ. ప్రతి ఒక్కళ్ళకి కూడా నిన్న మెయిల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి నిన్న మెడికల్ డిపార్ట్మెంట్లో నిన్న సాయంత్రం దాకా అందరికి ప్రమోషన్స్ ఇచ్చారు. కనీసం ఈ టైం అయినా మా డిహెచ్ గారు కానీ హెల్త్ సెక్రటరీ కానీ వీళ్ళు ఎవరు కూడా మా మీద ఛార్జ్ తీసి మా ఇంట్రెస్ట్ చూపెట్టి మాకు ప్రమోషన్స్ ఇప్పిస్తారని ఆలోచించాం. కానీ ఎవ్వరు కూడా పట్టించుకోలే. ఈ మూమెంట్లో మేము ఇక్కడ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకొని అన్న కనీసం మా బాధ కేసీఆర్ గారికి తెలిపితే ఈ రోజు కన్నా లాస్ట్ 30వ తారీఖు ఈ రోజన్నా దాన్ని విని మాకు సంతకం పెడితే కనీసం ప్రమోషన్ తీసుకోవడానికన్నా మేము పనికొస్తాము. ఫ్యూచర్లో మా వెనకాల ఉన్నాళ్ళు కూడా చాలామంది బాధపడకుండా ఉంటారు. దీనివల్ల 52 మంది దిగిపోయారు కూడా. అప్పుడు వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, కనీసం పెన్షన్ అనులో ఉన్న బెనిఫిట్ ఉంటుంది అనేది మా బాధ. కానీ ప్రమోషన్స్కి ఇలా అడుక్కోవటం అనేది చాలా బాధాకరం అంటే బాధాకరం ఉన్నది. అసలు ఎంత బాధ అంటే అది అసలు చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మేము. ఈ పరిస్థితుల్లో ఇట్లా నడవాలి అంటే దీన్ని అసలు మేము ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నాము. దయచేసి మా ఆఫీసర్స్ దీని మీద ఇంట్రెస్ట్ చూపెట్టి సీఎం గారు ఇప్పటికన్నా దయదలిచి మమ్మల్ని కనికరించి మాకు ఈ ప్రమోషన్స్ ఇచ్చేట్టు మేము అవకాశం కావాలని కోరుకుంటున్నాం. ఇందులో సీఎం గారిది తప్పు ఎట్టి పరిచయం కాదనేదే మా యొక్క కోరిక. ఎందుకంటే ఆయన దృష్టికి పోతే ఆడవాళ్ళకి అన్యాయం జరగదు. ఇప్పుడు ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నాం. ఈ ఆడవాళ్ళు అనేది మెడికల్ డిపార్ట్మెంట్లో ఉండేది ఎక్సెప్ట్ ఆడవాళ్ళు. ఈ రానున్న రోజుల్లో కూడా మేల్స్ అంతా చాలామందికి లేరు పోస్టులు. అట్లాంటప్పుడు ఈ ఫీమేల్స్కి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఇది ఎక్కడున్నది ఈ లోపం అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి మాకు ఈ ప్రమోషన్స్ పిహెచ్